Hi friends, welcome to my Windows 10 Explore channel. Iroju nenu MS Word lo tables ela insert cheyalo ee video lo meeku poorthiga telabothunnam. First of all, table insert cheyadaniki word lo moodu margalu unnai. Mottamodatidi ee insert menu lo unde ee table meeda manam click chesthe ikkada meeru chusinatlayite ikkada oka grid layout anedi undi. Ee grid layout meeru ganaka hover chesthe mana work area lo ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్లో టేబుల్ కావాలో మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ 3x3 టేబుల్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు 3 రోస్ 3 కాలమ్స్తో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. అదేవిధంగా మీరు ఒకసారి చూసినట్లయితే ఎప్పుడైతే నేను టేబుల్ని క్రియేట్ చేశానో ఇక్కడ టేబుల్ టూల్స్ అనే ఒక రిబ్బన్లో 2 మెన్యూస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. ఒకటి డిజైన్ మెన్యూ అండ్ సెకండ్ వన్ వచ్చి లేఅవుట్ మెన్యూ. ఈ రెండు ఈ టేబుల్కి సంబంధించిన టూల్స్ అన్నమాట. సో ఈ 2 మెన్యూస్ ఉపయోగించి మనం టేబుల్ యొక్క స్టైల్ని మరియు లేఅవుట్ని మార్చుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ఇవి కాలమ్స్ అండ్ ఇవి రోస్ అన్నమాట. సో ఈ రోస్ని కానీ కాలమ్స్ని కానీ మనం సెలెక్ట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడికి వచ్చి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రో అనేది సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డౌన్ యారో అనేది ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి కాలమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు టేబుల్లో కొంత డేటాను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ టేబుల్ని ఎంటర్ చేసిన తర్వాత నేను సింపుల్గా ట్యాబ్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా కొత్త రో అనేది క్రియేట్ అవుతుంది. సో ట్యాబ్స్ అనేవి ఎంటర్ చేస్తూ ఉంటే కొత్త రోస్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ టేబుల్ యొక్క డిజైన్ని మనం ఈ టేబుల్ స్టైల్స్లో మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే టేబుల్ స్టైల్స్లో డిఫాల్ట్గా కొన్ని రకాల స్టైల్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే వీటి మీద మనం మౌస్ని హోవర్ చేసామో వీటి యొక్క స్టైల్స్ అనేవి మారుతూ ఉంటాయి. మీరు చూస్తే ఈ స్టైల్స్ అనేవి ఇక్కడ మారుతూ ఉంటాయి. సో ఈ టేబుల్ స్టైల్స్ ఉపయోగించి మనం టేబుల్ని రకరకాల డిజైన్స్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఆటోమేటిక్గా నా టేబుల్ అనేది స్టైల్ అనేది మారింది. అదేవిధంగా టేబుల్ యొక్క షేడింగ్ని కూడా మనం మార్చవచ్చు. అలా ఎలా మార్చాలంటే షేడింగ్లోకి వెళ్ళి దీని యొక్క కలర్ అనమాట, ఈ కలర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇదే కలర్ మొత్తానికి అప్లై అవ్వాలంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి షేడింగ్లోకి వెళ్ళి కలర్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా టేబుల్ యొక్క బార్డర్ స్టైల్ కూడా మనం డిజైన్ మెన్యూలో మనం క్రియేట్ చేయవచ్చు. సో బార్డర్ స్టైల్స్ వచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ బార్డర్ స్టైల్స్ ఉంటాయి. సో దీన్ని నేను క్లిక్ చేశాను, బట్ ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే నా మౌస్ కర్సర్ కాస్త పెయింట్ బ్రష్గా మారింది. సో ఈ బ్రష్ ఉపయోగించి ఏ బార్డర్కి అయితే మనం స్టైల్ అప్లై చేయాలనుకున్నామో ఆ బార్డర్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బార్డర్ స్టైల్ అనేది మారిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కాలమ్ స్టైల్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా డిజైన్ మెనూలో మనం బార్డర్ స్టైల్ని ఈ పెయింట్ బ్రష్ కర్సర్ సాయంతో మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఆ బార్డర్ విడ్త్ అనేది ఎంత ఉండాలి అండ్ అదేవిధంగా దాని యొక్క కలర్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ ఉన్న బార్డర్స్ అనే మెన్యూలో మనం చూస్ చేసుకోవచ్చు. సో నా టేబుల్కి ఫుల్ బార్డర్ అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్టైల్స్ మార్చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను. సో నా టేబుల్కి నేను ఆల్ బార్డర్స్ అప్లై చేస్తే, వన్ సెకండ్, ఈ బార్డర్ స్టైల్ని మళ్ళీ నార్మల్లో పెట్టాలి. సో ఆల్ బార్డర్స్ అనేది అప్లై చేస్తే మీరు చూసినట్లయితే ఎక్సెల్లో మనం ఎలా అయితే బార్డర్స్ని అప్లై చేస్తాం ఈ విధంగా మనం ఆల్ బార్డర్స్ అప్లై చేయవచ్చు, లేదా అవుట్ సైడ్ బార్డర్స్ అప్లై చేయొచ్చు, ఇన్సైడ్ బార్డర్స్ అనేవి ఈ బార్డర్స్ మెన్యూ రూపంలో మనం డిజైన్ మెన్యూలో మన టేబుల్కి అప్లై చేయవచ్చు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ టేబుల్ యొక్క రోస్ని కానీ కాలమ్స్ యొక్క విడ్త్ని కానీ మనం ఇక్కడ ఉన్న ఇండికేటర్స్తో మనం జరుపుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా జరుపుకోవడం అనేది చేస్తే రో అండ్ కాలం యొక్క విడ్త్ అనేది మనకి ఎలా కావాలంటే అలా మారుతూ వస్తుందన్నమాట. సో ఇలా వద్దు, మనకి నార్మల్గా ఉండాలి అనుకుంటే మనం లేఅవుట్లోకి వెళ్ళిపోయి సో లేఅవుట్లో డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ క్రియేట్ చేస్తే సో కాలమ్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా రోస్ కూడా సరిసమానంగా వస్తాయి ఈ 2 ఆప్షన్స్ ద్వారా. అండ్ అదేవిధంగా మీరు ఏదైనా రోని కానీ కాలమ్ని కానీ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ లేఅవుట్లో ఉండే సెలెక్ట్లో ఉండే సెలెక్ట్ సెల్ కానీ కాలమ్ కానీ రో కానీ ఆర్ ఎంటైర్ టేబుల్ కానీ మీరు సెలెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే లేఅవుట్ మెన్యూలో మీరు చూసినట్లయితే డిలీట్, సో సెల్స్ని డిలీట్ చేయాలన్నా లేదా కాలమ్స్ని డిలీట్ చేయాలన్నా రోస్ని డిలీట్ చేయాలన్నా ఇక్కడ ఉన్న లేఅవుట్ మెనూలోకి మనం వెళ్ళి టేబుల్లోకి సంబంధించిన రోస్ కానీ కాలమ్స్ కానీ మనం డిలీట్ చేయవచ్చు. అదేవిధంగా మనం ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే రోకి అబోవ్ యాడ్ చేయవచ్చు, లేకపోతే కాలమ్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేయవచ్చు, రైట్ సైడ్ యాడ్ చేయవచ్చు. ఈ విధంగా మనం రోస్కి ఎక్స్ట్రా యాడ్ చేయటం అనేది లేఅవుట్ మెనూలో మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి అంటే టెక్స్ట్ డైరెక్షన్. సో ఈ టెక్స్ట్ డైరెక్షన్ వచ్చి అలైన్మెంట్ ఆప్షన్లో ఉంటుంది. సో మీ యొక్క సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది ఏ విధమైన డైరెక్షన్లో ఉండాలి. ఇట్ ప్రజెంట్ ఇది నా వైపు లెఫ్ట్ సైడ్ వైపు ఉంది. సో నేను డైరెక్షన్ మారిస్తే చూసారు కదా, ఇది టాప్ టు బాటమ్కి వచ్చింది, అదేవిధంగా బాటమ్ టు అప్ వచ్చింది, అదేవిధంగా లెఫ్ట్ టు రైట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా టెక్స్ట్ యొక్క డైరెక్షన్ని మనకు నచ్చినట్లుగా మనం మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇది బేసిక్ టేబుల్స్ యొక్క డిజైన్ అండ్ లేఅవుట్. ఇది ఫస్ట్ పద్ధతి, మనం
టేబుల్ని ఇన్సర్ట్ చేయడం. మూడు రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా, ఫస్ట్ పద్ధతి ఇది. సో సెకండ్ పద్ధతి ఎలా అంటే, మళ్ళీ మనం టేబుల్ ఈ టేబుల్ని మనం డిలీట్ చేసేసి సో టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్, ఇందాక మనం చూసిన గ్రిడ్ టైపే ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఎంత విడ్త్ కావాలి. సో ఓకే చేస్తే చూసారు కదా, 5 columns and 2 rows ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా యాజ్ యూజువల్గా డిజైన్ అండ్ లేఅవుట్ మెన్యూస్ అనేవి మనకి యాక్టివేట్ అయిపోయినాయి. ఈ టేబుల్కి సంబంధించినంత వరకు ఈ డిజైన్ అండ్ లేఅవుట్స్ సేమ్ ప్రాపర్టీస్తో పనిచేస్తాయి. అండ్ మూడో పద్ధతి ఏమిటి అనగా, నాకు ఇష్టమైన పద్ధతి అండ్ మీరు కూడా చాలా ఇష్టపడతారని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 4x4 3x3 లేదా క్రియేట్ చేసి ఉంచాను. సో ఇక్కడ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బాక్స్లో మనం ఒక 2 columns క్రియేట్ చేయాలంటే, లేకపోతే ఇక్కడే మనం ఒక 2 rows క్రియేట్ చేయాలంటే, అంటే ఇక్కడ మాత్రమే 2 rows క్రియేట్ అవ్వాలి, ఇక్కడ అవ్వకూడదు, అలాంటప్పుడు మనం డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఉపయోగించి మనకు కావాల్సిన నచ్చినట్టుగా కాలమ్స్ కానీ రోస్ కానీ ఒకే సెల్లో క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి టేబుల్లో డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం డ్రా టేబుల్ మీద క్లిక్ చేసామో నా కర్సర్ అనేది పెన్సిల్ రూపంలో మారిపోయింది. సో ఈ పెన్సిల్ ఏం చేస్తుందంటే కాలమ్స్ని కానీ రోస్ని కానీ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఎప్పుడైతే ఇలా అడ్డగీత గీశారో అది ఆటోమేటిక్గా కాలంగా మారుతుంది, ఎప్పుడైతే మీరు ఇలా నిలువుగా గీత గీశారో అది ఆటోమేటిక్గా రోగా మారుతుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే హోల్డ్ చేసి డయాగనల్గా ఇలా డ్రాగ్ చేశారంటే అది ఒక కొత్త సెల్గా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డ్రా టేబుల్ ఉపయోగించి మనకు కావాల్సినట్టుగా ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్లో ఎప్పుడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ డ్రా టేబుల్ ఆప్షన్ ఉపయోగించి మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం 3 పద్ధతుల్లో టేబుల్ని మనం క్రియేట్ చేస్తాం. సరే, సో ఈ టేబుల్ని డిలీట్ చేయాలంటే ఈ క్రాస్ కర్సర్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ టేబుల్ కొట్టారంటే ఆటోమేటిక్ టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. సరే, నెక్స్ట్ ఇంకా టేబుల్లో మిగిలిన ఆప్షన్స్ చూసినట్లయితే ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఆటోమేటిక్గా నాకు ఎక్సెల్ షీట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, మీరు ఈ షీట్ యొక్క లెంత్ని మనం పెంచుకోవచ్చు, అదేవిధంగా దీని యొక్క విడ్త్ని మనం పెంచుకోవచ్చు. బట్ మొత్తం యాస్టీజ్గా ఎక్సెల్ ఏ విధంగా షీట్ల రూపంలో ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు ఎప్పుడైతే కర్సర్ని బయట క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఎక్సెల్ సంబంధించిన రోస్ అండ్ కాలమ్స్ ఏబీసీ అనే సింబల్స్ పోయి ఓన్లీ టేబుల్ రూపంలో మాత్రమే ఇది మనకి కనపడుతుంది. మళ్ళీ దీని మీద మీరు క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ఎక్సెల్ ఫామ్లోకి మారిపోతుంది. సో ఈ విధంగా మనం ఎక్సెల్ ఉపయోగించి ఇక్కడ మనం కావాలనుకుంటే డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్సెల్ ఫార్మాస్ అండి ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. మీరు చూసినట్టయితే ఆటోఫిల్ ఆప్షన్ ఉపయోగించి నేను 1 to 10 నెంబర్స్ అనేది నేను ఎంటర్ చేశాను. సో ఎక్సెల్కి సంబంధించిన షార్ట్ కట్స్ కానీ ఎక్సెల్కి సంబంధించిన ఫార్ములాస్ కానీ ఇక్కడ అన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఎక్సెల్ షీట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టేబుల్లో ఉండే ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే క్విక్ టేబుల్స్. ఎంఎస్ వర్డ్లో కొన్ని బిల్ట్ ఇన్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే క్యాలెండర్ టేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టైం టేబుల్ సంబంధించింది అవ్వచ్చు, లేదా లిస్ట్ అనేది అవ్వచ్చు. సో ఈ బిల్ట్ ఇన్ టేబుల్స్ ఉపయోగించి మీరు ఏదైనా క్విక్ క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే క్విక్ టేబుల్స్లోకి వెళ్ళిపోయి ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాలెండర్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఈ క్యాలెండర్ అనేది ఒక టేబుల్ రూపంలో ఇన్సర్ట్ అయిపోయి ఈ స్టైల్స్ అనేది దానికి ఆల్రెడీ అప్లికేబుల్గా ఉండిపోయి మనకి ఈ టేబుల్ అనేది మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం టేబుల్ ఆప్షన్స్ అనేవి ఎంఎస్ వర్డ్లో మనం ఇన్సర్ట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్దర్గా మిగతా వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.